Morning, this is Srinivas Soleti. Welcome to 5 PM Bulletin. Munduga headlines. Mugisina AP budget samaveshalu, adhikara vipakshala madhya matala yuddham. Projectulu gali kudilesarana YCP, avagahanato matladalanna TDP. పక్కరాష్ట్రాలతో పాటు మనము అభివృద్ధి చెందాలి. సఖ్యతతో ఉండి సమస్యలు పారద్రోలాలన్న జగన్. ఐదేళ్లలో రుణాల రీషెడ్యూల్ జరగలేదు. రైతులకు గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న జగన్. అధికారం ఉందని విర్రవీగడం సరికాదన్న బాబు. అసెంబ్లీలో ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తారంటూ ఫైర్. తెలుగుదేశం పార్టీకి ప్రాజెక్టులపై అవగాహన లేదు. గత ప్రభుత్వంలో ఎన్నో తప్పులు చేశారన్న బుగ్గన. సుప్రీంలో అయోధ్య కేసు విచారణ ఈ నెల 18 లోపు నివేదిక ఇవ్వాలంటూ మధ్యవర్తులకు ఆదేశం. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య అరెస్ట్. కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు. లంగర్ హౌస్లో వైష్ణవి కిడ్నాప్ కథ సుకాంత వికారాబాద్లో లభ్యం. తండ్రే చేయించినట్లు అనుమానం. కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం. కాంగ్రెస్ జేడీఎస్ నేతల అత్యవసర సమావేశం. రాజీనామాలపై స్పీకర్ ఇవాళే నిర్ణయం తీసుకోవాలి. సాయంత్రం సభాపతిని కలవాలంటూ రెబల్స్కు సుప్రీం ఆదేశం. గోవాలో కాంగ్రెస్కు భారీ షాక్. కమలంలో విలీనమైన సిఎల్పి. మావోయిస్టుల చెర్లోనే ఎంపీటీసీ శ్రీనివాసరావు. ఆందోళనలో కుటుంబ సభ్యులు. సంగారెడ్డిలోని శ్రీరామ్ ఇండస్ట్రీస్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైన పరిశ్రమ. వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసు విచారణ పూర్తి. 10 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు. లంచాలకు ఆస్కారం లేకుండా రెవెన్యూ విధానం. రూరల్ పాలసీతో సమస్యల నుంచి ఉపశమనం అన్న కేసీఆర్. రైతులను కాపాడుకోలేకే మాపై నిందలు. టీడీపీ హయాంలో విత్తనాల కోసం రోడ్లు లెక్కలేదన్న సోమిరెడ్డి. హోదా పేరుతో మోదీపై విషప్రచారం చేస్తున్నారు. కేంద్రంతో కొత్త ప్రభుత్వం సఖ్యతగా ఉండాలన్న కన్నా. చిన్నారులపై అత్యాచారానికి ఉరిశిక్షే. పోక్సో చట్టానికి కేంద్ర కేబినెట్ కీలక సవరణలు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఉత్తరాదిన ముంచెత్తుతున్న వర్షాలు. జలమయమైన రోడ్లు, పలు రైళ్లు రద్దు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు ఆమోదయోగ్యం కాదు. భారత్పై మరోసారి నోరు పారేసుకున్న ట్రంప్. ఎయిర్ కామ్రేడ్ ట్రైలర్ రిలీజ్. గంటలోనే 1 లక్ష వ్యూస్. నూట 17 పరుగులకు 4 వికెట్లు డౌన్. ఇంగ్లాండ్ పేస్ను ఎదుర్కోలేక ఆసీస్ ఆపసోపాల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.